గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, మా మనస్కి తల్లి అయితే లేచిన వెంటనే టీవీ పెట్టండి పెట్టండి అని అయితే టార్చర్ చేస్తుంది. మధ్య కాలంలో కొంచెం వీడియోలు అయితే తగ్గించాను, చూసారు కదా ఏ రేంజ్ లో అరుస్తుందో చూడండి. పాప ఇక మమ్మీ ఎంత ఏడ్చినా గానీ వీడియో పెట్టడం మాత్రం సైలెంట్ అయిపోతుంది. కానీ ఈ రోజు ఏందో మరి సైలెంట్ అయితే అవ్వట్లేదు. పెట్టు పప్పి పప్పి. అయితే కోకో మెలన్ చూస్తుంది, కోకో మెలన్ పెట్టమని అయితే ఒకలాగా టార్చర్ చేస్తుంది అనమాట. ఇక చూడండి మీరు కూడా కోకో మెలన్ ఇక చూసుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటది. ఇట్లా చూసిరు కదా, ఇక డాన్స్ అయితే మొదలు పెట్టేసింది. కమాన్ డాన్స్. ఇక మా గోన గన్నారెడ్డి కూడా వచ్చేసింది అనమాట ఇక్కడికి. చూడండి స్టార్ట్ చేసింది ఆట. పొద్దున్న లేవగానే ఇలాంటివి పెట్టినామంటే ఇక ఇలా ఆడుతూ ఉంటారు. ఇక రెగ్యులర్ గా అయితే వీడియోలు అయితే పోస్ట్ చేయలేదు ఫ్రెండ్స్, కొంచెం బిజీ ఉండే. ఇక్కడ చూడండి ఎలా అయిందో. సో ఇది లోజరం వల్ల వస్తుంది అంటారు కదా, సో ఇలా అయిందన్నమాట. అసలు ఎట్లా ఉంది అంటే పానం అయితే చాలా అంటే చాలా డల్గా ఉంది. ఈ చెంపంతా కొంచెం నొప్పి అన్నమాట, సో అందుకే ఇంకా వీడియోస్ కూడా కొంచెం తగ్గించాను. మాట్లాడడానికైతే కొంచెం గొంతు ఆకరిస్తలేదు, సో అందుకే లైట్గా మాట్లాడుతున్నాయి రజమితో. అలాగే ఒక పింపుల్ కూడా వచ్చింది ఇక్కడ, ఒకటి ఇక్కడ ఒకటి రెండు సింపుల్స్ అయితే వచ్చినాయి. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం అన్నమాట. సో ఇంకా మా మనస్వి కోసం అయితే పాలు అయితే వేడి చేస్తున్నా. మా మనస్వి ఏం చేస్తుందో చూద్దాం. డాన్స్ అయితే చేసేస్తుంది మా మనస్వి. లేవగానే మాత్రం ఆమె కుంఫు కరాటీ ఫైట్ అన్ని చేస్తూ ఉంటుంది అన్నమాట ఇంట్లో అందరితోని. ఇక్కడ చూడండి ఇక డాన్స్ అయితే మొదలు పెట్టింది. ఇక ఫేస్ మీదనైతే ఒక పింపుల్ వచ్చింది కదా అన్నట్టు, ఇక సరే ఏదో ఒకటి చేయాలి కదా తగ్గాలని, అందుకే ఇక్కడనైతే ఒక ఫేస్ ప్యాక్ అయితే వేసేసిన. ఇంకా ఫేస్ ప్యాక్ అయితే మరేం కాదు, మన హోమ్ మేడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఫేస్కి అయితే స్టీమ్ పట్టుకుంటున్నా. వారి స్టీమ్ ఏంటిది అదేంటిది అనేది అయితే వివరంగా చెప్తాను నేను మీకు. అలాగే ఇక్కడ వచ్చేసి ఏంటంటే చూడండి, తరచుగా ఇలా చేయడం వల్ల ఫేస్ అయితే నీట్నెస్ కావడం కాకుండా సూపర్గా ఉంటుంది, పింపుల్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. బొజ్జలకి కొంచెం వేసుకొని బాగుంటది కదా బిడ్డ. చూసారు కదా ఆవిరి ఇలా కూడా పట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఎట్లా వీలైతే అట్లా కన్వీనియంట్ గా మనం వంట చేసే దాంట్లోనే ఎన్నెన్నో బ్యూటీ బ్యూటీ టిప్స్ ఎన్నెన్నో ఉంటాయి అన్నమాట. సో మనము రెగ్యులర్ గా అట్లా కంటిన్యూ చేస్తూ ఉండాలి. కుక్కర్ మనం కంపల్సరీ యూజ్ చేస్తాం కాబట్టి ఫేస్ ప్యాక్ ఉన్నా లేకపోయినా అట్లా ఆవిరి పట్టుకుంటూ ఉంటే ఫేస్ అయితే ఇంకొంచెం ఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో నేనైతే ఫేస్కి అయితే ఏం అప్లై చేయలేదు. ఇదేంటి అంటే జస్ట్ కొంచెం బేకింగ్ సోడా, కర్డ్, కొద్దిగా టర్మరిక్ పౌడర్ అయితే పసుపు అన్నమాట. సో ఇది మొత్తం అప్లై చేసుకున్నా. డైలీ ఇలా అప్లై చేసుకోవడం వల్ల ట్యాన్ అయితే రిమూవ్ అవుతుంది ఫేస్ కూడా. ఈ వింటర్కి అయితే బెస్ట్ ఫేస్ ప్యాక్ అనమాట ఇది, ఎందుకంటే సో పగులదు తొందరగా, డ్రై స్కిన్ అయితే రాకుండా స్మూత్నెస్ గా ఉంచుతుంది అనమాట మనం పెరుగు. చూసారు కదా ఫేస్ ప్యాక్ కూడా బీకేస్తుంది మా మనస్కి. ఏం చేయాలి చెప్పండి. జస్ట్ హోమ్ మన కిచెన్ లోనే ఎన్నో ఉంటాయి బ్యూటీ 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 ప్రొడక్ట్స్, బయట నుంచి ఏవో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కాస్మెటిక్స్ వాడాలి కానీ చాలా తక్కువగా వాడటం మనకి మేలు కదా. మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ ఆవిరి టిప్.
పప్పుకు పప్పు రెడీ అయిపోయింది ఫేస్ కి ఫేస్ రెడీ అయిపోయింది కదా అందుకే ఇట్లాంటి చిన్న చిన్న అప్పుడప్పుడు పాటిస్తూ ఉండాలి మనము పాటిస్తూ ఉండడం వల్ల ఖర్చు తగ్గుతుంది ప్లస్ మనకి తెలివిదడలు కూడా ఎక్కువైదాయి అన్నమాట ఇలాంటివి చేస్తూ ఉంటే కొన్ని కొన్ని వింత వింతగా చేస్తూ ఉంటే తెలివితేటలు కూడా చాలా ఎక్కువ అయితే చూడండి పప్పు ఇంకా పప్పు అయిపోయింది ఫేస్ కి స్టీమ్ అయిపోయింది అనమాట అసలు ముందు ఒక చిన్నగా తీసిన మంచిగా వచ్చింది కాకపోతే వీడియో ఆన్ చేయలేదు ఇంకా సరేలే కొద్ది ఉంది కదా మళ్ళీ పెడదాం మళ్ళీ ఏ ఉడికిస్తాం అన్నట్టు సో అదే వీడియో కంటిన్యూ చేసిన అనమాట నువ్వు ఇప్పుడే పెట్టుకోదు నువ్వు కూడా పెద్దగా అయినాక పెట్టుకోవాలి ఇప్పుడు వద్దది ఇంకా చూడండి ఇక రోజువారీ రోజు కష్టాలు అయితే రిపీట్ అవుతూ ఉంటాయి పిల్లల్ని పట్టుకొని పనిచేసి సో ఇదంతా ఇదే ఇక డైలీ రొటీన్ అన్నమాట ఇక దాన్ని అయితే ఎవరు మార్చలేరు కదా సో ఇంకా ఈరోజు మరి మన వ్లాగ్ అయితే వచ్చేసి ఇది సో చూసారు కదా ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు నేను చెప్పిన బ్యూటీ టిప్ ఎలా అనిపించిందో ఒకవేళ మీకు కూడా నచ్చినట్టయితే మరి మీరు కమెంట్లో చెప్పండి మీకు నచ్చిందా లేదా అని సో ఎలా అనిపించింది ఏంటి అని